Good morning, Devani Priyakumarada. Good morning, Devani Priyakumarte. Special good morning to you. ఈ ఉదయాన్న ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అబ్రాహాము జీవితం నుంచి ఎంతో గొప్ప మాట, నా హృదయంలో ఎంతగానో ధైర్యమిచ్చిన మాట మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అబ్రాహామును దేవుడు వెలుపల తీసుకొచ్చిన అబ్రాహాముకు దేవుడు చెప్పాడు ఒక మాట, అబ్రాహాము నువ్వు నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని నువ్వు విడిచిపెట్టి బయటికి రా. బయటికి రమ్మన్నప్పుడు బైబిల్ తెలియజేస్తుంది అబ్రాహాము వెనక అడుగు వేయకుండా ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్న విషయం మనం గమనిస్తాం. ఎందరో ఎన్నో ప్రశ్నలు వేసి ఉంటారు, నీ జీవితం ఏమవుతుంది అక్కడికి వెళ్తే, ఎలా జీవితం చూడబోతున్నావు, అసలు నీకు అర్థమవుతుందా, ఎన్ని ప్రశ్నల మధ్యలో అబ్రాహాము నలిగిపోయి ఉంటాడు. కానీ ఆశ్చర్యం, ప్రతి ప్రశ్నకు జవాబు, కొన్ని ప్రశ్నలకు మౌనాన్ని పాటించి వెలుపలకు వచ్చిన తర్వాత చూడండి, వారందరినీ దాటి వారందరికీ వారి ప్రశ్నలకు మౌనం అయ్యాడో లేకపోతే జవాబు చెప్పాడు ఎలా మరి తెలీదు వెలుపలకు వచ్చేసారు. ఇది వదిలేసండి, ఈ వెలుపలు రావడం అందరూ మరొకసారి వారు ఎవరిని కాలలేదు. కానీ ఇప్పుడు ఇంట్లో తన భార్య తనతో ఉన్న లోతు ఎన్ని ప్రశ్నలు అడిగి ఉంటారా, ఎలా నిద్ర, ఏ మ్యాప్ ఉంది మమ్మల్ని తీసుకెళ్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎలా బ్రతుకుతాం, ఎక్కడ తింటాం, మనకంటూ ఒక పొలం లేదు కదా పండించుకోవడానికి, ఎలా మనకి బియ్యం, ఎలా మనం తింటాం, కాయగూరలు ఎలా, ఎలా రోజువారి ఎలా గడుస్తుందని చెప్పి ఎన్ని ప్రశ్నలు తన భార్య వేసి ఉంటుందో, ఎన్ని ప్రశ్నలు లోతు వేసి ఉంటాడు. అబ్రాహాము బయలుదేరినప్పుడు బయటకు వారందరికీ జవాబులు చెప్పావు మౌనంగా బయలుదేరినప్పుడు తన భార్య కూడా తనని ప్రశ్న అడుగుతుందని తనకు తెలుసు. లేకపోతే తను ఎదుర్కొన్నప్పుడు ప్రశ్నలు తన భార్య నుంచి ఎదుర్కొన్నప్పుడు, లోతు నుంచి ఎదుర్కొన్నప్పుడు, మిగతా తన పని వాళ్ళ నుంచి ఎదుర్కొన్నప్పుడు ఈ మాట లోపల అనుకుని ఉంటాడు ఏమనంటే, పర్వాలేదు ఎన్ని ప్రశ్నలైనా నేను భరిస్తూ ముందుకెళ్తాను, కారణం నేను విశ్వాసం ఉంచాను, నా దేవుడు గొప్పగా చేయగలవాడు, నా దేవుడు గొప్పగా చేయగలవాడు. ఆశ్చర్యం, ఒకరోజు ప్రశ్నలన్నీ కూడా అంతరించిపోయి ప్రశ్నలు అడిగేవారందరూ కూడా దేవుని మహాకృపను, ఆశ్చర్యకార్యములను చూశారు. ప్రశ్నలు జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయిన ఈయన ఇంకా మౌనంగానే ముందుకు వెళ్తున్నాడు, మౌనంగా ముందుకు వెళ్తున్నాడు. కారణం, దేవుడు తనకు నేర్పించిన పాఠం ఏదనుంటే హెచ్చింపబడినప్పుడు కూడా మౌనంగా ఉండడమే. ఈరోజు నీకు ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటున్నావేమో నీ జీవితం గురించి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు ఆ విశ్వాసం కొరకు అనేకుల దగ్గర నువ్వు ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటున్నావు. దేవుడు నీకు చెప్తున్నాడు, ఎన్ని ప్రశ్నలు నీ ముందున్నప్పటికీ, ఎన్ని ప్రశ్నలు నీ ముందుకున్నప్పటికీ, నీ కుటుంబమే ప్రశ్నలు వేస్తుందేమో, నీ కుటుంబమే, నీ భర్త ప్రశ్నలు వేస్తున్నాడేమో, నీ భార్య ప్రశ్నలు వేస్తుందేమో, ఎన్నో ప్రశ్నలతో నీ ముందు ఏం జవాబు చెప్పక మౌనంగా ఉండిపోతున్నావేమో, దేవుడు నీకు చెప్తున్నాడు నువ్వు మౌనంగా ఉండు, గొడవలు కానీ, కంగారు మాటలు కానీ, తెగింపు మాట్లాడద్దు కానీ మౌనంగా ఉండు, కార్యం నేను సఫలం చేస్తాను, కార్యం జరిగిస్తాను, వారందరూ కూడా ఆ కార్యాన్ని చూస్తారని దేవుడు నీకు చెప్తున్న మాట. నెమ్మదిగా ఉండు. ఈరోజు ఈరోజు ఏ ప్రశ్న ఎదుర్కొన్నా, నీ జీవితంలో ఇప్పటి నుంచి ఏ ప్రశ్న ఎదుర్కోబోతున్నా మౌనాన్ని నువ్వు పాటించు. నువ్వు జవాబు చెప్పడానికి జవాబు లేకపోతే నువ్వు మౌనంగా ఉండిపో, చెప్పు దేవా నువ్వు గొప్పగా నీ మాట ప్రకారం నన్ను ముందుకు నడిపిస్తావని. దేవుణ్ణి నమ్ముతున్న వ్యక్తి, విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎవరు ఏమనుకున్న ముందుకే బయలుదేరుతాడు, ముందుకే కొనసాగుతాడు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో అబ్రాహాము లైఫ్లో నుంచి ఇంకొక విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అబ్రాహాము దేవుడు చెప్తాడు ఇస్సాకును తీసుకెళ్లి బలి ఇవ్వమన్నప్పుడు అబ్రాహాము తన భార్యని సారాకేం చెప్పడు, ఏమని అనుకుని బయలుదేరాడు తెలుసా, భరిద్దాం, ఏమన్నా భరిద్దాం పర్లే, ఏమన్నా చూసుకుందాం పర్లే. చూడండి ఈ స్వభావం ఏంటంటే, విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎంతకైనా దిగిపోతాడు, ఎంత కిందకైనా దిగిపోతాడు చెప్తాడు, నా దేవుని గురించి ఏదైనా నేను సహించడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు కొన్ని మాటలు నీకు బాధ అనిపిస్తున్నాయేమో, సహించలేనంత బాధ నువ్వు పడిపోతున్నావేమో, సహించమని దేవుడు నేను పిలుస్తున్నాడు. నిజంగా సహించమని పిలుస్తున్నాడు. నాతో కలిపి నువ్వు కూడా సహిస్తావా? ఈ లోకంలో సహించడం అనేది సహజము, సహించడం అనేది ఈ లోకంలో సహించాల్సిన పనుంది. కారణము కష్టం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సహజం గనక నువ్వు సహిస్తావా? సహిస్తూ ముందుకెళ్తుండగా నేను దేవుడు ఘనంగా ఘనపరిచి ముందు తీసుకెళ్తాను. కళ్ళు మూసుకుంటావా? నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఉదయాన్నం మా తండ్రి, నీ ప్రియులు నెమ్మది, నీ ధైర్యమును, సంతోషమును, సమాధానమును వారికి ఇచ్చి నడిపించండి. ఏ చోటైతే వారు అల్లరైపోతున్నారు, ఏ చోటైతే జనాలు ప్రశ్నలు వేసి తలకిందులు చేస్తున్నారు, సొంత కుటుంబమే వారికి వెనుక తిరిగి ఇష్టాసారం మాట్లాడతారు, అన్ని సందర్భాల్లో వారికి ధైర్యం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి.
నీ మాట ప్రకారం వారు నిలబెట్టకు వారు గొప్ప ఆదరణించి నడిపించబడతారు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను గొప్పగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు కేవలం నెమ్మదిగా ఉండు, ఆయన చెప్పిన మాట నమ్మి ముందుకు కొనసాగు. ఎన్ని ప్రశ్నలు వచ్చినా మౌనంగా ఉండు, దేవుడు జవాబు చెప్తున్నాడు. మౌనంగా జవాబు చెప్పేవాడు త్వరలోనే చెప్పబోతున్నాడు. గొప్ప నూతనమైన కార్యాలు చూడబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ, సీ యూ టుమారో.